Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై సుప్రీంకోర్టు సంచలనం. హైకోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వాటిపై వాదోపవాదాలను ఆలకించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం సరైనది కాదని అభిప్రాయపడింది. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నంతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మశాసనం సమక్షానికి వచ్చింది ఈ పిటిషన్. ప్రభుత్వం పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్లు కె వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. 6 నెలలుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ ఆదేశాలపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్ళింది, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి ప్రతీకగా అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయా పిటిషన్లన్నింటినీ క్రోడీకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించింది. ఈ సందర్భంగా పలు అంశాలను విచారణకు వచ్చాయి. అభివృద్ధి ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమని తెలిపింది. 6 నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా అని వ్యాఖ్యానించింది. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణకు జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యంతర స్టే ఇవ్వడానికి పిటిషనర్ల తరపున న్యాయవాది శ్యామ్ దివాన్ వ్యతిరేకించారు. ఈ పిటిషనర్లపై వాదనలను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థులను ధర్మాసనం స్వీకరించలేదు. జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని, 6 నెలల్లోగా దాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించగలుగుతుందని కెకె వేణుగోపాల్ అన్నారు. 3 రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. రద్దు చేసినా ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని, హైకోర్టు మాత్రం అంశాల వారీగా ఆదేశాలను ఇచ్చినట్లు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. హైకోర్టు తనకు లేని అధికారాన్ని ఉపయోగించినట్లయిందని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా తొలగించేట్లేదని కెకె వేణుగోపాల్ వివరించారు. 3 రాజధానుల్లో అమరావతి కూడా ఒకటని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షిస్తోందని చెప్పారు. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు రాజధానిని మార్చుకునే అంశం ఉందా లేదా, లేక హైకోర్టు ఆదేశించినట్లుగా ప్రభుత్వాలకు పరిమిత అధికారాలు ఉన్నాయా అనేది స్పష్టం చేయాలని కోరారు. వాదోపవాదనలను విన్న తర్వాత బెంచ్ ఈ మధ్యంతర స్టేను మంజూరు చేసింది.